నమస్తే, వెల్కమ్ టు మిడ్డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అలా అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ముగిసిందో లేదో ఆ వేడి చల్లారకముందే ఇప్పుడు మరోసారి జంపింగ్ల సీజన్ షురూ అయినట్టు కనిపిస్తోంది. 30 మంది నేతలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే అలాంటిదేమీ లేదని బీఆర్ఎస్ సర్ది చెప్పుకుంటోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్తో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కాగా తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎంని కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. మరి లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు క్యూ కడతారా? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా? రాబోయే కష్టాన్ని గులాబీ టీం ఎలా ఎదుర్కోబోతోంది? వంటి అంశాలని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు. నమస్కారం సార్. నమస్తే అండి. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొట్టపాటి నరసింహ గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేష్ కుమార్ గారు. నమస్కారం అండి రాజేష్ కుమార్ గారు. నమస్కారం సార్. అందే సత్యం గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు తెలంగాణలో జరిగిన పరిణామాలు, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్కి ముందు జరుగుతున్న పరిణామాలు, వాటిని బాగా అబ్జర్వ్ చేస్తే ఏమండి? స్టూడియో నుండి డిస్టర్బ్ వస్తుంది బాగా, ఇతరుల మాటలు వినపడుతున్నాయి. నో సార్, ఇట్స్ వెరీ క్లియర్. ఒకసారి చూడండి. ఇప్పుడు ఓకేనా సార్? సార్ ఇప్పుడు ఓకేనా సార్? మీకు ఇంకా అలాగే డిస్టర్బెన్స్ ఉందా? ఓకే, చెప్పండి సార్. నాకే వినపడలే మీరు అడిగింది. ఓకే సార్. ఓకే ఓకే. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగిన పరిణామాలు, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కి ముందు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏం అబ్జర్వేటింగ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ? ఇవాళ తెలంగాణలో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంది. ఏది అసెంబ్లీలో ఓడిపోయేంత వరకు కూడా బీఆర్ఎస్ మనమే గెలుస్తాం, మనకే అధికారంలో రాకపోతుంది అనుకున్నారు. కానీ ఒక యాంటీ ఇన్కంబెన్స్ అబ్సర్జ్ వచ్చింది. దాదాపు కాంగ్రెస్ ఓటింగ్ 25% ఉన్న ఓటింగ్ 40% పెరిగింది. కాబట్టి ఇటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఇవాళ వాళ్ళందరూ కూడా రియలైజ్ కావటానికి బీఆర్ఎస్ నాయకులకు చాలా కష్టం అవుతుంది అడ్జస్ట్ కావటం. ఇదే సందర్భంలో ఈ యాంటీ ఇన్కంబెన్స్ వ్యతిరేకత ఇంకా తగ్గినట్టు అనిపించట్లేదు. అట్లాగే కాంగ్రెస్ ఇంకా స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఇట్లే ఇచ్చిన హామీలు అమలు జరపడానికి చాలా శీఘ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక 6 నెలల్లో ఏడాదో వాళ్ళ ఫలితనం చూస్తే ఒకవేళ వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చు, కానీ 60-70 రోజులు అయింది కాబట్టి ఇంకా అదేం చర్చనీయాంశం కాదు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నేషనల్ ఎజెండాకి ఇంపార్టెన్స్ ఉంటుంది. నేషనల్ ఎజెండాకి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే నేషనల్ ఎజెండా అన్నప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది, లేదా మోడీకి చర్చ లేదా రాహుల్ గాంధీ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలకు పార్లమెంట్ ఎలక్షన్లో అంత ప్రాధాన్యత ఉండదు. రెండోది, తెలంగాణలో బీఆర్ఎస్ని ఒక ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్, మీరు పార్లమెంట్కి వచ్చి ఏం చేస్తారు, రాష్ట్రంలో అధికారం లేదు కదా అనేది మొదటి ప్రశ్న. గతంలో పార్లమెంట్లో కొట్లాడేమని తెచ్చిర్రా అనేది రెండో ప్రశ్న. మూడోది, ఇప్పుడు గతంలో మొత్తం కూడా పార్లమెంట్లో మీరు చేసింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు కూడా మీ అవసరం లేదు పార్లమెంట్లో. అసెంబ్లీలో మీ అవసరం తీరిపోయినాక ఒక ప్రాంతీయ పార్టీగా ఢిల్లీలో అవసరం లేదని చెప్పేసి ఇట్లా పెట్టే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం అయితే బీఆర్ఎస్ ఓటింగ్లో ఎరోజన్ వస్తుంది. అది కాంగ్రెస్ ఫేవర్గా ఉంటే వాళ్ళంటూ 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది, లేదా ఆ ఓటింగ్లో ఎక్కువ బీజేపీ గెలుచుకుంటే వాళ్ళకు 3, 4, 5, 6 కూడా రావచ్చు. కాబట్టి ఎరోజన్ వచ్చే ఓటింగ్ ఎవరికి ఫేవర్ చేస్తారనేటువంటిది మనం దగ్గరకు వస్తే కానీ ఒక అంచనా దొరికేటువంటి అవకాశం ఉంది. ఏదైనా 2 కూటముల మధ్య, 2 పార్టీల మధ్య, జాతీయ స్థాయి పార్టీల మధ్య, కూటముల మధ్య జరుగుతున్నటువంటి స్ట్రగుల్లో బీఆర్ఎస్ నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గతంలో 4 కలిశారు, ఇప్పుడు మరొకరు కలుస్తున్నారు, ఇదంతా
చేరేటట్టుంది అంటే చేరితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రిని కలుస్తారు, మేము సమస్యల మీద చేరినామంటారు, కాంగ్రెస్లో చేరుతున్నామని చెప్పరు, అవకాశం వచ్చినప్పుడు మద్దతు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి కలుసుకుంటారు, ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, ఓటింగ్ అవసరమైనప్పుడు లేదా దెబ్బ తగిలినప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడే సపోర్ట్ చేస్తే వాళ్ళకు వచ్చేది లేదు, తర్వాత డిస్క్వాలిఫై అవకాశం కూడా ఉంది. సరే, స్పీకర్ కాంగ్రెస్ కాబట్టి ఏదేమైనా ఒక డిసడ్వాంటేజ్ ఫేస్ చేయకుండా ఆ విధంగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకు ఇంతలోకనే మరి బీఆర్ఎస్ దగ్గరికి ఎమ్మెల్యేలు పోతున్నారంటే, వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు పనులు చేయకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో పెద్దగా లెక్క చేసే అవకాశం లేదు. అది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పెద్దగా అవకాశం లేదు. కాబట్టి ప్రజలు కింది స్థాయి నాయకులు అధికార పార్టీ వైపు చూస్తుంటే వీళ్ళు ఇంకొక పక్షం జోడైతే కాదు, లేదా సైద్ధాంతిక కమిట్మెంట్ ఉంటే స్ట్రగుల్ చేయగలరు. ఆ కమిట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు ఈ రోజుల్లో అన్ని పార్టీలకు వాళ్ళ ఎమ్మెల్యేల కమిట్మెంట్ తక్కువే గతంలో పోలిస్తే. కమిట్మెంట్ లేనప్పుడు, కమర్షియల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, తర్వాత రాజకీయాలన్నీ వాణిజ్యం అయినప్పుడు, ఈ కమర్షియల్ ఉన్నప్పుడు ఆ కమిట్మెంట్ తగ్గుద్ది. కమిట్మెంట్ తగ్గింది కాబట్టి పార్టీలు అవలీలగా మారుతున్నారు. పార్టీలు మారితే కూడా ప్రజలు పెద్ద కాబట్టి పట్టించుకోవట్లేదు. ఇదివరకు పార్టీ మారితే ఇది ఒక పెద్ద అవలక్షణంగా చూసేవాళ్ళు, ఇప్పుడు పార్టీలో మారిన వాళ్ళు కూడా వెంటనే ఎలక్షన్లో పోటీ చేస్తే గెలిపిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో సహజంగానే అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అండలేదు. భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్కు ప్రతిపక్షం అయ్యే అవకాశం ఉందని మీడియాలో ఊహగానాలు వస్తున్నప్పుడు సహజంగానే వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందని మీరు అంటున్నారు. ఓకే, నరసింహ గారు మీరు మాట్లాడారంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి లైక్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలామంది అంటే 30 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నుంచి వార్తలు వస్తూ ఉండడం, దానికి తగ్గట్టుగానే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్సీలు, అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలవడం, దీన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? నమస్తే ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ప్రేక్షకులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ముఖ్యంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అందులోనూ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు పోయి కలుస్తున్నారు అని అంటే కొంత అనుమానాలకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దానికంటే ముందు ఏదైతే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడినటువంటి మాటలకు కొంత వీళ్ళు కలవడం వల్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే కలిసినటువంటి ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పారు, మొన్న మెదక్ జిల్లా వాళ్ళు కావచ్చు, మరి నిన్న ప్రకాష్ గౌడ్ గారు కలిశారు, అంత మాత్రాన మేము పార్టీ మారినట్టు కాదు, మేము ఏదో మర్యాదపూర్వకంగా కలిశాము, తర్వాత మాకున్నటువంటి ప్రోటోకాల్ సమస్యలు లేకపోతే అక్కడ అధికారులు మా మాట వినేటట్టుగా మరి చేయాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసినామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు, పార్టీ నెట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదు అని. అట్లే అందే సత్యం గారు చెప్పినట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు పార్టీ మారితే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి, 2/3 పోవాలి. మరి మాకు 39 మందిలో 2/3 అంటే దాదాపు 24-25 మంది మారితే కదా పార్టీ మారినట్టు, మారడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మేమేమి పెద్ద దానివల్ల ఆందోళన చెందడం లేదు. సహజంగా ఇప్పుడు మేము గతంలో చూసాం, మీరు చూశారు గతంలో మాకు 88 మంది 2018లో ఎమ్మెల్యేలు గెలిచారు, అయినా 10-12 మంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు. ఆ రోజు క్లియర్గా వాళ్ళు 2/3 మంది 12 మంది అయితేనే మా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా అనేది అయితే మాకైతే ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు మీరు చూశారు కాంగ్రెస్కు మాకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా. మరి ఓట్ల పరంగా చూస్తే 2% లోపు మంది కౌన్సిలర్లు వెళ్ళకపోవడం, క్యాంప్ అని చెప్పి డుమ్మా కొట్టడం, దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే కేటీఆర్ సభ అంటే బేసికల్గా బీఆర్ఎస్ శ్రేణులు అందరు కార్యకర్తలు కూడా కలిసి వెళ్తూ ఉంటారు, మరి 12 మంది కౌన్సిలర్లు వెళ్ళకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సరే, అది మళ్ళీ మున్సిపాలిటీ స్థాయిలో అక్కడేదో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టే చక్కర్లో ఉన్నారనేది మనం వింటున్నాము. అవన్నీ దానికి రాష్ట్ర రాజకీయాలకు మనము పోలిక చూడలేము. డెఫినెట్గా ఒక ఒక రాజకీయ పరమైనటువంటి మార్పు వచ్చింది కాబట్టి కొంత ఉంటుంది. నేను కదనలేదు. నా పాయింట్ ఏంటంటే పార్టీ బలంగా ఉంది,
సరే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను మార్చకపోవడము, లేకపోతే వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు అంది సత్యం గారు చెప్పినట్టు 10 సంవత్సరాలు మేము ఉండడం వల్ల, అదే ఎమ్మెల్యేలు ఉండడం వల్ల మళ్ళీ ఈయనకే వేయాలనే ఉద్దేశంతో కూడా వేసి ఉంటారు. నేను పార్టీని వ్యతిరేకించి లేకపోతే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందనేది మనం అనుకోవడానికి వీల్లేదు అనేది నా పాయింట్. ఎట్ ద సేమ్ టైం అంటే ఎలక్షన్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ వినిపిస్తున్న వర్షన్ ఏంటి అంటే అనవసరంగా కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నాం అనే ఒక భావన ప్రజల్లో కనిపిస్తోంది. లోక్సభలో ఎలాగైనా మేము సీట్లు కొట్టడం ఖాయం అని బీఆర్ఎస్ చెప్తున్న సందర్భంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయని మీరు అనుకోరా? అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు పార్టీ కింది స్థాయిలో క్యాడర్ కానీ ప్రజల్లో మద్దతు కానీ మేము పూర్తిగా కోల్పోలేదు కాబట్టి మా ఎమ్మెల్యేలు పోతారని అయితే మేము అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కదా ఎవరైనా కూడా, భవిష్యత్ ఏందనేది. ఇప్పుడు ఒకసారి మారినతే రేపొద్దున కాంగ్రెస్లో ఇమడాలి, ఇమడాలంటే మరి 24 మంది పోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఉంటుంది కదా. మొన్న మనం చూసాము మాకు 12 మంది చేరితే అందులో 2 ముగ్గురు గెలిచారు, 10 మంది ఓడిపోయారు. ఆంధ్రాలో చూసాము 23 మందినో 25 మందినో చేర్చుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు అందరికందరూ ఓడిపోయారు. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ పరిణామాలు సహజం, మేమేం పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఇకపోతే అందే సత్యం గారు ఒక వాదన చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఓటేయ్యారు, అక్కడ అటు ఇండియా కూటమి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తారు. ఆ వాదన తప్పు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు 2019లో చూసాం మనం సాధారణ ఎన్నికల్లో, మరి తమిళనాడులో వారి వాదన ప్రకారం అయితే డిఎంకే గెలవకూడదు, మరి 39లో 30 సీట్ల పైన డిఎంకే గెలిచింది, మిగతా ఏదో కాంగ్రెస్ కొన్ని వాళ్ళు కొన్ని ఏదో ఇచ్చారు 30-35 సీట్లు ఉన్నట్టున్నాయి. మరి అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్, మరి అదేవిధంగా మరి ఒరిస్సాలో చూస్తే నవీన్ పట్నాయక్ బీజు జనతాదళ గెలుస్తూనే ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సిపి చూసాం మన పక్క రాష్ట్రంలో 25కి 22 స్థానాలు గెలిచారు పార్లమెంట్ సీట్లు. కాబట్టి ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో మన వాణి మన గలము పార్లమెంట్లో ఉండాలనేది డెఫినెట్గా ప్రజలు కోరుకుంటారు. మీరు చూస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీసం 6-7 స్థానాల్లో మాకు మెజార్టీ వచ్చింది. మీరు మరి హైదరాబాద్ సికింద్రాబాద్ 150,000 మెజార్టీ అన్ని అసెంబ్లీలో 7 అసెంబ్లీలో చూసుకుంటే మాకే వచ్చింది. కాబట్టి అంత తేలిగ్గా ప్రజలు మమ్మల్ని పక్కన పెడతారనేది వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. డెఫినెట్గా మా పార్టీ బలోపేతం అవుతుంది, మా వాణి మా వినిపిస్తాం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళకు అందరికి కూడా సౌంద్ర టీవీ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు అందే సత్యం గారు చెప్పింది 100కి 100 మార్లు కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ ప్రాంతీయ పార్టీ అంటే టీఆర్ఎస్ ఏదైతే ఉందో ప్రాంతీయ పార్టీ కూడా ఉప ప్రాంతీయ పార్టీ. ఇవాళ మన నాయుడు గారు ఏం చేశారంటే ఇతర రాష్ట్రాలతో కూర్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి అదేవిధంగా తమిళనాడు, అక్కడ వీరు అక్కడ ప్రాంతీయ పార్టీలు మాత్రమే బలంగా ఉన్నాయి. అక్కడ జాతీయ పార్టీలు 1 కానీ 2 కానీ అక్కడ ఎక్కడ లేవు. ఇక్కడ స్థానికంగా 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ఈక్వేషన్ అవుతుంది. వేరే తెలంగాణలో అట్లా కాదు పరిస్థితి. తెలంగాణ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రెండు నేషనల్ పార్టీలు డిఎన్డి అనే పరిస్థితి వచ్చింది. ఇలా మేమేమనుకుంటున్నాం అంటే ఈ ఎంపీ ఎలక్షన్లకు మాకు బీజేపీకి పోటీ నామం, బీజేపీతో కూడా మాకు నామం మాత్రమే. మేము దాదాపు 14 సీట్లు ఖచ్చితంగా కొట్టేస్తాం కూడా. 17కి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము, ఖచ్చితంగా మాకు రావడానికి కూడా అవకాశం ఉంది. బీఆర్ఎస్కి ఏమనుకుంటున్నారంటే దాంట్లో బీఆర్ఎస్ కోటేయడం వల్ల బీఆర్ఎస్ అనేది బీజేపీకి వెళ్ళలేదు, బీజేపీ కూటమికి వెళ్ళలేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి వెళ్ళి ఉంటే ఏంటంటే ముస్లిం చోటు మైనారిటీ చోటు పోతాయి కాబట్టి వాళ్ళకి వెళ్ళారు. అట్లనే ఇండియా కూటమి లేదు కాబట్టి వీళ్ళకి వేసే ఓటు ఏంటి కాకుండా అయిపోతుంది. ఆకులు అంటే కూరలారి కరేపాకులాగా ఏంటి కాకుండా అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంతకుముందు వచ్చినటువంటి 9 ఇట్లా కానీ ఇవాళ ఒకటి రెండు వస్తే లక్కనట్టు కదా. ఎట్టి పరిస్థితి కూడా ఈ ఎంపీ ఎలక్షన్లో బీజేపీ అనేది బీఆర్ఎస్ అనేది కనుమరుగు కావడం ఆయన. నేను సోందరెడ్డి ప్రేక్షలకు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. ఎట్టి వరుసలో కూడా గుర్తుంచుకోండి, ఈ రోజు డేట్ని కూడా బీఆర్ఎస్ కనుమరు కాకుండా నా పేరు మధు శ్రీనివాస్ రెడ్డి కాదు. ఇలా మాకున్నటువంటి పోటీ కూడా నామమాత్రం పోటీ, అది కూడా బీజేపీతోడే. బీజేపీ కూడా మాకు 14 సీట్లతో వాళ్ళకి ఒక 2-3 సీట్లు ఒక సీట్ రావడానికి అవకాశం ఉంది. ఒకటి ఎంఐఎంకి మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్ అకౌంట్ లాగా వాళ్ళకి ఎప్పుడు వస్తే అది వాళ్ళకి తప్పదు. సో మిగతాయి వాళ్ళకి 2-3 వస్తే రావచ్చు. ఇది ఈక్వేషన్. ఎట్టి వరుసలో కూడా బీఆర్ఎస్ అనేది ఆదిలో లేదు, తెలంగాణ ప్రజలు ఆదిలో లేదు. ఇంకొకసారి నాయుడు గారు ఒక మాట అన్నారు, 4 లక్షల ఓట్లు నేను 3వ తారీఖు నుంచి ఉంటున్నా. నాకు ఏం అర్థం కాదు. నేను ఒక లాయర్ని ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్ పిహెచ్డి కూడా చేసిన, రాష్ట్ర అధికార ప్రతిగా 3 సంవత్సరాల సందర్భంలో నేను ఎన్ఎస్ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి లీగల్ సెల్ నుంచి స్టేట్ పవర్ కాంగ్రెస్ లోకి వచ్చినాను 5th క్లాస్ నుంచి.
నాకేం అర్థం కావట్లేదు. డెమోక్రసీయా, ప్రొపర్షనల్ రేషియో ప్రకారం పెట్టే పార్లమెంట్ ఎలక్షన్స్? నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు. 4 లక్షల ఓట్లు 4 లక్షల ఓట్లు అంటారు ఎందుకు? ఎట్లుంటుందండి? 39 మార్కులు వచ్చినా ఫెయిల్, 1 మార్కు రాంత మార్కునా? 39 వచ్చినాయి కదా సార్, ఇంకేముంటాయి? 1 వచ్చినా 1, 39 ఒకటి వచ్చినాయి. 2% బిలో 2% ఓట్లు అని చెప్పడం, అది ఎవరు? మీ టీఆర్ఎస్, మీ బీఆర్ఎస్ అంతర్గత మీటింగులలో మీ వాళ్ళకి ఆత్మస్థైర్యం ధైర్యం కలగడం కోసం మీరు చెప్పుకోండి. ఓకే, బహిరంగ వేదికలలో 4 లక్షల ఓట్లు ఏంది? 4 లక్షల ఓట్లు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? ఓట్ల శాతం ఇక్కడ ఒక్కటి. నా చిన్నప్పుడు 13 ఓట్లు కూడా ఎంపీ అయ్యారు ఎవరు అప్పుడు? అదే సత్యం గారు, అప్పుడు 13 ఓట్లు కూడా ఎంపీ అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అంటే ఆయన ఎంపీ రాదా? 13 ఓట్లే కంటే డెమోక్రసీ, ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా కూడా ఎంపీ అయితే ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే. ఇక్కడ ఓట్ల పర్సంటేజ్ తోటి ఎవరికి సంబంధం లేదు, సీట్లే కావాలి. ఎందుకంటే ఓట్లను మొత్తం తీసుకుని ప్రపోర్షనల్ రేషియో ప్రకారం ఇచ్చే సిస్టమ్ కాదు భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థలో, అట్లా లేదు ఇక్కడ. మీరు దయచేసి అది మర్చిపోండి. శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ ఏదైతే వర్షన్ వినిపిస్తుందో, కాంగ్రెస్ ఏదైతే వర్షన్ వినిపిస్తుందో, 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పడం, దానికి తగ్గట్టుగా అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఎమ్మెల్యేలు రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష ఏమైనా చేస్తోందన్న అనుమానం వస్తుంది, దానికి మీరేం సమాధానం చెప్తారు? మేడం, మొన్న పోయిన మంగళవారం రోజు కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సునీత లక్ష్మారెడ్డి గారు, కూడెం భైమారెడ్డి గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, మాణికరావు గారు వచ్చారు. ఆ తర్వాతనేమో మరి మొన్న దిగల కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు. ఎందుకంటే దిగల కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నుంచి, వాళ్ళ కోడలు ఎవరైతే ఉన్నారో సునీత, ఆమె కూడా రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్, మరి వాళ్ళు విద్యా సంస్థలు. మొన్న తర్వాత మోత్పల్లి నరసింహులు గారు సీనియర్ లీడర్, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన. మరి నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మరి గౌడ్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కలుస్తున్నారు, డెమోక్రసీలో కలిసి రైట్ ఉంది, అబ్జర్వేటివ్ ఎవరు కూడా వద్దంటాం లేదు, కలవచ్చు. కానీ ఈ కలవడం కూడా ఈ సందర్భం సమయంలో ఏంటంటే ఖచ్చితంగా ప్రాధాన్యత విషయం సంప్రదించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా అందసత్యం గారు చెప్పినట్టు వాళ్ళు కూడా సేఫ్ సైడ్ చూసుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే ఎవరిని కూడా చేర్చుకోవట్లేదు, అదైతే క్లియర్. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఉంటే వాళ్ళు దాదాపు మీరు అన్నట్టుగా చాలా మంది మా ముఖ్యమంత్రి గారితో అందరితో టచ్ లో ఉన్నమాట యథార్థమే. నాకు తెలిసి వాళ్ళు 36-39 మంది అని చెప్పారు ఇక్కడ. ఆ 39 మందిలో ఆ 9 మంది మిగిలిన చెప్పారు, 30 మంది మాత్రం ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉండరు, ఎమ్మెల్సీలు ఉండరు. మనం చూసినా మన సిరిసిల్లలో కూడా అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మాది ఖమ్మం పాలేరు నియోజకవర్గం, మా ఖమ్మం జిల్లా కూడా మరి డీసీబీ చైర్మన్ పురాకుల నాగభూషణం గారు కూడా, అంటే ఏమైనా స్థానిక సంస్థల్లో, స్థానిక సంస్థల కంటే మొదలు పెడితే, అంటే కింద నుంచి మొదలు పెడితే డీసీబీ చైర్మన్లు కావచ్చు, డీసీఎంఏ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, అన్నిటి మీద కూడా ఇవాళ అసంతృప్తి వచ్చింది వాళ్ళ మీద. ఇన్నాళ్ళు ఏంటంటే భరించారు ప్రజలు, కానీ మాలకు భరించారు. ఇవాళ కేసీఆర్ మునోపాలు ఏదైతే ప్రజలకు నచ్చక ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితున్నారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లాగా ఆపరేషన్ ఆకర్షణ అని మేము ఏం పెట్టలేదు. వాళ్ళను ఇట్స్ జంపింగ్ టైం అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏదంటే వస్తుంది, అది జంపింగ్ టైం అని వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నారు, కేటీఆర్ గారు ఏదో చెప్తా ఉంటారు, కేటీఆర్ గారు రోజు కొద్దిగా మాట్లాడుతున్నారు. ఆయన బుడ్డర్ కాన్ అంటే ఆయన బుడ్డర్ కాన్ అంటున్నారు. మరి ఆయన మొన్నటిదాకంటే మాట్లాడటం మాట్లాడారు, ఒక సీఎం అట్లా అనొచ్చు ఇట్లా అనొచ్చు నిన్న కాక మనం కూడా చెప్పారు. మరి సీఎం బుడ్డర్ కాన్ అని మరి ఎట్లా ఉండవు? మధ్యాహ్నం కూడా టీవీ చూసి చూశాను నేను. నేను చెప్తున్నా కేటీఆర్ గారికి సభాముఖంగా సొంత రెడ్డి గారు కే మా రేవంత్ రెడ్డి గారు బుడ్డర్ కాన్ గారు పురుగుతా నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీరు ఏ లెక్క కాదు, మీరు ఇట్లా కూర్చొని రాజకీయాలు చేయడం కాదు, మీ కుల రాజకీయాలు, మీ కుల రాజకీయాలు మానుకోవాలి, మీ కుటుంబ రాజకీయాలు మానుకోవాలి. తెలంగాణ మొత్తం ప్రజలు ఇది, తెలంగాణ అందరిది, మీ ఒక్కరిది కాదు, మీ జాగిరి కాదు ఇది. మీరు జాగ్రత్త మాట్లాడారు కేటీఆర్ గారు, మీరు మొన్న మా రేవంత్ రెడ్డి గారు కూడా రకరకాల విమర్శిస్తున్నారు. మీ ఊపు ఇక్కడ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ఇప్పటికి ప్రజల జీవితంలో బుద్ధి చెప్పారు, కర్రు కాల్చి వాద పెట్టారు, ఇంకా బుద్ధి రాలే. మళ్ళీ కేసీఆర్ గారు మీరు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా? రేవంత్ రెడ్డి గారికి ఏమవుతుంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు జనం గుండెలను ఇచ్చారు, జనం మెచ్చిన నాయకుడు ఆయన. డౌన్ రోడ్ ఎక్కడెక్కడికో పోయి, ఏదో ఇంద్రవల్లి ఎక్కడెక్కడ పెడితే అక్కడ మీటింగ్లు పెట్టారు, జనాలకు వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీని జవసత్వం తీసుకొచ్చారు. ఆయన మీరు విమర్శించేది శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో ప్రధాన పోటీ మాకు బీజేపీకే ఉంది అని మీరు చెప్తున్నారు. ఈ టైం పీరియడ్ లో మాకు బీజేపీకి పోటీ ఉంటది, బీజేపీ ప్రధాన పోటీ కూడా టీఆర్ఎస్ అనేది లేదు యాదిలో, మాకు బీజేపీకి పోటీ ఉంటది. కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలకు అంటే ఈ పాలన ఏమైనా ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ పీరియడ్ పాలన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి జరిగిన పరిపాలన కూడా ఏమైనా ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే మేడం ఇవాళ దాదాపు 12 లక్షలు టికెట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మహిళలకు. అదే విధంగా మరి ఇవాళ 10 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది, ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో. ఇంకా అవి సూక్ష్మంగా 6 గ్యారంటీలు అయినా కూడా స్థూలంగా చూసినప్పుడు 13 గ్యారంటీలు, ఇంకొక 2-3 గ్యారంటీలు కూడా అది త్వరలో అమలు చేయడానికి అవకాశం ఉంది. స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో ఒక స్టెప్ బై స్టెప్ అమలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇంకా ఇంతకుముందు ఏదో టీఆర్ఎస్ అని చెప్పేసి కొంతమంది ఓట్లు వేశారు కాబట్టి ఆ మాత్రం వచ్చినాయి టీఆర్ఎస్.
39 ఎమ్మెల్యే టికెట్లు వచ్చిన సీట్లు కానీ ఇవాళ39 కాదు ఎంపీ ఎంపీకి వచ్చే వరకు వాళ్ళ వల్ల ఉపయోగం తెలిసిపోయింది కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ కి ఎంపీ ఓట్లేరు. ఇలా అభ్యర్థులు దొరికిన పరిస్థితి అండి, వాళ్ళ అభ్యర్థులు ఎంత దొరుకుతుందని చూడండి, వాళ్ళకి అసలు అభ్యర్థులు లేరు, బీజే ఉరుకుతున్నారు, టికెట్ వేసుకొని ఉరుకుతున్నారు వాళ్ళు, ఇలా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కేసీఆర్ దగ్గర, ఇలా కూడా అభ్యర్థులు కూడా లేరు, అది పరిస్థితి. రైట్, ఓకే అండి, రాజేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేష్ కుమార్ గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ ఇస్తుంది బీజేపీ అని చెప్తూ ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం నేషనల్ వైడ్గా చూస్తే బీజేపీ హవా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు, మీరేమంటారు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఏవైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఉన్నాయి వెళ్ళిపోతున్నారు అని ఏదైతే హాట్ టాపిక్ నడుస్తుందో దానిపైన బీజేపీ ఏమనుకుంటుంది? పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే తప్పకుండా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుందండి. మీరు 2018 అంటే 18 అసెంబ్లీలో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ నుండి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో సహా చూస్తే 102-103 స్థానాలు బీఆర్ఎస్కి అప్పుడు ఉన్నా కూడా, అంటే అప్పుడు టీఆర్ఎస్కి ఉన్నా కూడా బీజేపీ 4 ఎంపీ స్థానాలని, కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాలని తెలంగాణలో కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం ఉన్న మనకున్న 18-18 స్థానం అంటే 17 స్థానం. సో మీకు అంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నా కూడా నేషనల్ అంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ ఓటింగ్ అనేది జాతీయ భావాలను బేస్ చేసుకొని ఢిల్లీ నుంచి ఎవరు అడ్మినిస్టర్ చేస్తారని అనే దాన్నే ప్రజలు ఆలోచిస్తారు. నేను చెప్పింది ఒక జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఇందులో మీరు ఇంకొంచెం డీటెయిల్డ్గా కానీ చూస్తే, మీరు ఇందాక మన నాయుడు గారు అంటే డిఎంకే కానీ వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కానీ బీజు జనతాదళ్ కానీ తృణమూల్ ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. మీరు చూడండి, ఎక్కడైనా ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొద్దో గొప్ప వాళ్ళకి పార్లమెంటు స్థానాలు వచ్చాయి తప్ప, మీరు మన టీడీపీని చూడండి, టీడీపీ అంతకుముందు 16-17 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 2019 అధికారం పోయేటప్పటికి వాళ్ళకి 3 ఎంపీలు మాత్రమే మిగిలేదు. అంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అధికారంలో లేనప్పుడు వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది అని అనేది ప్రజలు ఆలోచిస్తారు కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి బీజేపీని ఒకవేళ కానీ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇక్కడ ఎంపీలుగా గెలిపిస్తే, రేపు పొద్దున్న ఇక్కడ నుంచి ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా ఉంటే వాళ్ళు ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎవరైనా కానివ్వండి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఇక్కడికి వీలైనంత వరకు ఎక్కువ నిధులను కానీ ఎక్కువ వనరులు కానీ తీసుకురావడానికి అవుతుంది కదా. ఎలాగో 2024 కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. సో అప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్న, ఎందుకు గతంలో కూడాను ఇక్కడ అటువంటి అవకాశం ఉన్నా కూడా మన కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు బాబురావు గారు అరవింద్ గారు వీళ్ళు ఉన్న ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అది అహంకారమైనానండి లేదా కుటుంబ పాలనైనానండి లేకపోతే వాళ్ళని అధికార మతం ఎక్కడమైనా అనండి, దాని ఏదైనా మీరు భాష ఏదైనా వాడండి, కానీ అల్టిమేట్గా ఎవరిని కూడా ఎటువంటి విచక్షణ అధికారం లేకుండా ఎవరిని వాళ్ళని వ్యక్తిగతంగా తోలనాడడం కానీ ఏది మోడీ గారి నుంచి మొదలుపెట్టి ప్రతిపక్షంలో ఉన్న కార్పొరేటర్ వరకు, ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్ వరకు ఎవరినైనా ఒకే విధంగా మాట్లాడడం అనే అధికార అహంకారానికి మొన్న చర్మగీతం పాడారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు నామమాత్ర పోటీ ఉంటుందా, మొన్న నామమాత్ర పోటీ ఉన్నప్పుడే 4 ఎంపీలు మేము గెలిచాం, వాళ్ళు 3 ఎంపీలు గెలిచారు కాంగ్రెస్. నేను ఇప్పుడు కాంగ్రెస్తో కంపేర్ చేస్తాను, మేము 4 గెలిచాం, వాళ్ళు 3 గెలిచారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి మీద ఎంత ఒత్తిడి ఉంది అని అంటే తప్పకుండా మీరు అక్కడి నుంచి కనీసం మెజారిటీ సీట్లు గెలవండి అనే ఒక రకమైన ఒత్తిడి ఉంది. రీసెంట్గా ఒక సర్వేలో చూస్తే 8 బీజేపీకి 6 కాంగ్రెస్కి 2 బీఆర్ఎస్కి 1 ఎంఐఎంకి ఒక సర్వే అయితే చూపించింది, అది చాలా వరకు క్రెడిబిలిటీ ఉన్న సర్వే అని చెప్పి మనం అందరం చూసాం. సో అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎలక్షన్స్కి మనం నరేంద్ర మోడీ గారి ప్రచారం కానీ మా అయోధ్య రాముడి తాలూకా ఉత్సాహం కానీ ఇంకా జనంలోకి వెళ్ళక ముందు జరిగిన సర్వే అది, అప్పుడే మాకు 8 సీట్లు ఉన్నాయనంటే నాకు తెలిసి 10-12 స్థానాలని తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతం నుంచి కైవసం చేసుకోబోతుంది రానున్న ఎన్నికల్లో. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలోనే వస్తున్న 2024 ఎలక్షన్స్లో ఉంటుంది, 2024 ఎలక్షన్స్లో ఉంటుంది, అలాగే 2028 ఎలక్షన్స్లో కూడాను
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ జరగబోతా ఉంది. కానీ నాకు తెలిసి బహుశా బీఆర్ఎస్ 2028లో జరిగే ఎలక్షన్స్ వరకు ఉంటుందా లేదా అనేది కూడా సందేహాస్పదమే. ఎందుకనంటే ఇప్పుడు కేటీఆర్ కానీ కేసీఆర్ బయటకు రాకపోయిన తర్వాత హరీష్ రావు గారితో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కానీ, లేదు వాళ్ళు పార్టీని రన్ చేయడానికి వాళ్ళు పడుతున్న వ్యయ ప్రయాసాలు కానీ, ఇదంతా కూడాను వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడాను అధికారంలో ఉన్నప్పుడు చూసారండి, అప్పుడు కేక్ వాక్ ఉంటుంది, అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా స్మూత్గానే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ప్రతిపక్షంలో టర్న్ అయిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి బహుశా అక్కడ ఏదైతే వైఎస్ఆర్ సిపి టీడీపీని ఏ విధంగా చేస్తుందో ఆ స్థాయిలోకి ఇంకా వెళ్ళలేదు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి లోక్సభ ఎలక్షన్స్ ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. ఒకవేళ బీఆర్ఎస్ కర్మ గాలి కాంగ్రెస్ కానీ మెజారిటీ సీట్లు కానీ లోక్సభకి ఇక్కడికి వచ్చాయా, బహుశా బీఆర్ఎస్ ని కేసీఆర్ ని కేటీఆర్ ని వీళ్ళ కుటుంబాన్ని క్షమిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీయే అలాగే. అలాగే రాజేష్ కుమార్ గారు, రాజేష్ కుమార్ గారు, మీరు ఇంతకుముందు ఒక సర్వే గురించి చెప్పారు, ఆ సర్వే అయోధ్య రామ మందిరం నిర్మించక ముందు వచ్చిన సర్వే అని చెప్పారు, అందులో కూడా బీజేపీకి పాజిటివ్గా ఉందని చెప్పి చెప్పారు. అట్ ద సేమ్ టైం ప్రజాపాలనను చూసి ఇంప్రెస్ అవుతూ ఉన్నారు జనాలు, అలాగే బీఆర్ఎస్లో కూడా కొంతమంది ఇంప్రెస్ అవుతూ కాంగ్రెస్లో చేరుతున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు దానిపైన, మీ వర్షన్ ఏంటి అసలు ప్రజాపాలన పైన? గత పదిహేను సంవత్సరాలుగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత తెలంగాణను కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రజా రంజకం అని అనేది కానీ, ప్రజా పరిపాలన అని అనేది కానీ లేదు, అంటే వాళ్ళ లీడర్షిప్ని అడ్మైర్ అవ్వటం కానీ లేదు ఆ లీడర్షిప్కి సపోర్ట్ చేయడానికి వీళ్ళు వెళ్ళటం కానీ, ఇదేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ లేదు. వీళ్ళందరినీ కూడా సొంతలో పశువులను కొన్నట్టు కొనటం, వీళ్ళు అమ్ముడుపోవటం అనేది జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకం. మీరు క్వశ్చన్ చేయొచ్చు, మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కూడా కొంతమందిని చేర్చుకుంది కదా అని, భారతీయ జనతా పార్టీ వాళ్ళ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయమని చెప్పి ఆ తర్వాత వాళ్ళు బేషరతుగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఇందాక సత్యం గారు చెప్పారు వీటన్నింటికి జనాలు కూడా మర్చిపోతున్నారు, వాళ్ళు వేరే పార్టీ తరఫున పోటీ చేసినా గెలుస్తున్నారు, అది కొంతవరకు నిజం. అందులో ఎంతో కొంత నైతికతని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఏదైనా పాటించే పార్టీ ఉందంటే అది బహుశా భారతీయ జనతా పార్టీ. మీరు ఎక్కడైనా అలా వెతకడానికి, ఇప్పుడు వీళ్ళెవ్వరూ వెళ్తున్నది ఏం కాదు, తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రెజర్ని లోక్సభ ఎలక్షన్స్ లో ఈయన వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ తీసుకుంటారు, అక్కడ వీలైనంత వరకు గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే మన శ్రీనివాస్ గారు ఆన్ రికార్డు చెప్తున్నారు 30 మంది ఉన్నారని, బహుశా ఆ 30 మందికి ఏదో ఒకేసారి వలేసి లాగుతారు అంతే తప్ప ఇందులో ప్రజారంజక పరిపాలన ఏముందండి? ఇప్పుడు దాకా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీస్ లో 2 గ్యారంటీలు కూడా పూర్తిగా అమలు చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు స్వయంగా అతనే ఎలక్షన్ ప్రచారంలోనే చెప్పారు, మీరెవ్వరూ కూడాను గ్యాస్ సిలిండర్ కానీ అయిపోతుంటే కొనొద్దు, ఆగండి, డిసెంబర్ 1వ తేదీ నుంచి మన ప్రభుత్వం వస్తుంది, మీకు 400కే వస్తుంది గ్యాస్ సిలిండర్, మీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది, మీరెవ్వరూ కూడా పెన్షన్ వచ్చే నెల నుంచి ఇప్పటిదాకా మీకు 2500 వస్తుంది, 3000 వస్తుంది వచ్చే నెల నుంచి 4, మరి ఏమైందండి, డిసెంబర్ పోయింది, జాన్ పోయింది, 2 రోజుల్లో మనం ఫిబ్రవరిలోకి కూడా వెళ్తున్నాం. వాళ్ళు ఏదైతే ఇమీడియట్గా చేయడానికి ఎంతో కొంత వెసులుబాటు ఉందో దాన్ని చూసుకొని వాళ్ళు అమలు చేసేస్తారు. రైట్, ఓకే ఓకే ఓకే, ప్రజాపాలన అయితే అంత సరిగ్గా జరగట్లేదు అని చెప్తున్నారు. ఓకే, 1 పాయింట్, ఒక ఆన్సర్ చెప్పండి రాజేష్ కుమార్ గారు, వీలైనంత త్వరగా ప్రారంభించమని కాంగ్రెస్ పార్టీ ఓకే రాజేష్ కుమార్ గారు, ఒకటి పాయింట్ మీరు చెప్పండి, అంటే బీజేపీని తెలంగాణ ప్రజలు బీజేపీని ఏం చూసి ఓట్ వేయాలో ఒకసారి చెప్పండి, వేస్తారని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ నరేంద్ర మోడీ పరిపాలన చూసి ఓట్ వేయాలి. రైట్, భారతదేశంలో ఎటువంటి కుహాన లౌకిక వాదాన్ని ప్రోత్సహించకుండా ఏదైతే భరత జాతి హిందూ దేశం అని మనం అనుకుంటున్నామో ఆ దిశగా భారతీయ జనతా పార్టీ Article 317 రద్దు చేసిన, అయోధ్య రామాలయాన్ని నిర్మించిన, ఇది ఏదైనా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుంది కనుక తెలంగాణ హిందూ సమాజాన్ని మొత్తాన్ని కూడా భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది, మీరు కుహాన లౌకిక వాదం చేసే తప్పు ధైర్యం ఉందా? మైనారిటీ భారతదేశం హిందూ దేశం అంటున్నారు, మరి హిందూ దేశంగా ఆ రోజు ఏమన్నారు
ఎలక్షన్ల ముందు 10 ఏళ్ల కిందంటే ఎన్సీఎంటి బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ రాజ్యాంగం ప్రకటిస్తున్నారు, 10 సంవత్సరాలు ఇది ప్రకటించలేదు. మీ మాట ఎవరు నమ్ముతున్నారు అంటే హిందువులు అంటే ఎవరు నమ్మట్లే మీ అసలు భారతీయ జనతా పార్టీ ఇప్పుడే కాదండి, 1999 లో కూడా మేము అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అప్పుడు కూడా మా ఎజెండాలో అయోధ్య రామాలయం ఉంది, ఆర్టికల్ 370 ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఉంది. మేము వాటిలో అప్పుడు మాకున్న పరిమితుల దృష్ట్యా వాజ్పేయి గారికి అప్పుడు ఉన్న ఏదైతే మాకున్న నెంబర్ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మేము వాటిని చేయలేకపోయాం. అప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది క్వశ్చన్ చేశారు, మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, మీ అయోధ్య రామాలయం ఏమైంది, మీ ఆర్టికల్ 370 ఏమైంది, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో యూనిఫామ్ సివిల్ కోడ్ ఏమైంది అంట. అందు మేము మాకు మూడు సిద్ధాంతపరంగా ఉన్న మూడు మేజర్ ఇష్యూస్ లో రెండింటిని మేము సార్ట్అవుట్ చేసాం. ఆర్టికల్ 370 అయిపోయింది, అయోధ్య రామాలయం అయిపోయింది. ఇప్పుడు మాకు మేము ఏదైతే గత 50 సంవత్సరాలుగా మేము కమిట్ అయ్యామో ప్రజలకి, అందులో యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటి ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నారో భారతదేశాన్ని హిందూ దేశంగా మీరు డిక్లేర్ చేస్తారా అనని, దాంతోపాటు ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి అఖండ భారతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. రాజేష్ కుమార్ గారు, అంటే సత్యం గారు, ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాం, మీ పాయింట్స్ పైన డెఫినెట్ గా మాట్లాడండి అప్పుడు. అందే సత్యం గారు చెప్పండి ఒక మాట, సుమిత్ర గారు ఇట్లాంటి మాటలు మారుకోవాలి బీజేపీ వాళ్ళు. అఖండ భారత్ అని ఎక్కడా లేదు. మీరు అధికారంలో రాకముందు మీరు ఏమన్నారంటే నేననలే, మీరు ఏమన్నారు హిందూ రాజ్యాంగం ప్రకటిస్తామని ఎప్పుడు చెప్పేది నా చిన్నప్పటి నుంచి కూడా. బీజేపీ అధికారంలోకి వస్తే అబ్సల్యూట్ మెజార్టీ చెప్పింది మీకు రాజ్యసభలో కానీ లోక్సభలో ఉంది కానీ, కానీ మీరు హిందూ రాజ్యాంగం ఎందుకు ప్రకటించలేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏముంది. బీఆర్ఎస్ ఉనికే కష్టం, ఇది ఒక ప్రాంతీయ పార్టీ అని చెప్తున్న సందర్భంలో ఎలక్షన్స్ కి ముందు వేరే పార్టీలతోనే జాతీయ పార్టీలతోని బీఆర్ఎస్ కలిసి వెళ్లే అవకాశాలు ఎక్కడైనా ఉంటాయా సార్? ఉంటే ఎలా ఉంటాయి? హలో సార్, వినపడదా సార్? సత్యం గారు చెప్పండి. ఇప్పుడు ఏ పార్టీలైనా ఎక్సెప్ట్ బీఆర్ఎస్ మిగిలిన పార్టీలను కూడా చెప్తున్న అంశం, అసలు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అని చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ వేరే పార్టీలకు సపోర్టివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా జాతీయ పార్టీలకు? ఖచ్చితంగా అండి, రేపు ఎలక్షన్లు అయినాక రిజల్ట్లు బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడే జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ పార్టీ డిసప్పియర్ అయింది కాబట్టి ఇండిపెండెంట్గానే పోర్ట్ చేస్తారు. తర్వాత ఈ పార్టీల వాళ్ళు అంటున్నట్టుగా బీజేపీ కాంగ్రెసే కాదు, అలా అబ్సల్యూట్గా రాష్ట్రంలో ఆ స్థితి లేదు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని, తూర్పు తెలంగాణ అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లాల్లో, తర్వాత సమ్ ఎక్స్టెంట్ టు మెదక్, ఈ జిల్లాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది, బీజేపీ ఉండదు. తర్వాత ఇతర జిల్లాల్లో వెస్ట్ నార్త్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, తర్వాత హైదరాబాద్ కానీ, ఇటువంటి జిల్లాల్లో మిగతా వాళ్ళు సరస బీజేపీ పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి రాష్ట్ర బీజేపీకి పార్టీకి మోడీ ఇమేజ్ ఉండొచ్చు కానీ తెలంగాణలో నెట్వర్క్ లేదు, ఇంకా ఆ నెట్వర్క్ డెవలప్ కాలే. ఇప్పుడు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు వచ్చినా ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో లోకల్కు పోతా ఉంటే తక్కువ సీట్లు వచ్చినాయి. 4 పార్లమెంట్ సీట్లు గెలిచిన పార్టీకి ఎంపీటీ సీట్లు ఎన్ని వచ్చినాయి, అన్ని గెలిచిన 150 రాలే. అందుకని ఎమ్మెల్యే ఎలక్షన్లు పోతుంటే తగ్గుతాయి, జడ్పీటీసీ ఎలక్షన్లు పోతుంటే తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే నెట్వర్క్ లేకపోవటం కారణం. ఇప్పటికి కూడా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ బీజేపీకి లేదు. మొన్న అసెంబ్లీలో చూసాం, మేము అధికారంలోకి వస్తామన్నారు, మేము 30 సీట్లు గెలుస్తామన్నారు, మేము కింగ్ మేకర్ అన్నారు. నేను ఎన్ని డిబేట్లలో చెప్పినా 100 డిబేట్లలో చెప్పా, బీజేపీ 25 నియోజకవర్గాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగింది. అది వాస్తవం, అబ్సల్యూట్ ట్రూత్. కానీ ఆ గెలిచేది మాత్రం అరౌండ్ 10 గెలుస్తుందని చెప్పా. అందుకని ఏ పార్టీకి వాళ్ళకు కాన్ఫిడెన్స్ నిలబించడానికి కాంగ్రెస్ మేము 14 గెలుస్తామనొచ్చు, బీజేపీ మేము 12 గెలుస్తామనొచ్చు, కానీ లోకల్ నెట్వర్క్ లేదు. అందుకని నేను చెప్పిన జిల్లాలో తూర్పు దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. నార్త్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ నిలబెట్టుకుంటే అవకాశం ఉంది. ఇది తెలంగాణ ఉన్నటువంటి సిచ్యువేషన్.
ఇప్పుడే ఒక జాతీయ పార్టీ పొత్తు పెట్టుకుని, ఒక జాతీయ పార్టీ అంటే అస్సాంలో పొత్తు పెట్టుకున్న ఏజీపీ కనుమరుగైపోయింది, యూపీలో పొత్తు పెట్టుకున్నటువంటి బీఎస్పీ కనుమరుగైంది, అట్లాగే గోవాలో పొత్తు పెట్టుకున్న గోవంతక్ పార్టీ కనుమరుగైంది, అట్లాగే తమిళనాడు కూడా అన్నాడీఎంకే కనుమరుగయ్యేది, ఇంకా బీజేపీ ఆ స్థాయికి రాలేదు అక్కడ. అందుకని బీజేపీకి ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళ మోసం చేయటం కాదు, నెట్వర్క్ ముందు ఈ ప్రాంతీయ పార్టీలు ఆగలేవు, పొత్తు పెట్టుకుంటే అవి విలీనం దశకు రావటం లేదా వదులుకోవటం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో చూస్తే వాళ్ళు మొదట ప్రయత్నం ఈ పార్లమెంట్లో ప్రయత్నం చేస్తారు పార్టీ నిలబెట్టుకోవటానికి, ఒక 4-5 సీట్లు వచ్చినా నిలబడుద్ది పార్టీ అని. అంతకన్నా వీకైతే మాత్రం వీళ్ళని నిలబెట్టుకోవటం కష్టమైంది. ఇది ఒక అంశం. రెండోది, ఇంతకుముందు మన మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు అంజన్ సత్యం గారు చెప్పింది రాంగ్ అనలే కానీ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయన్నాడు. తమిళనాడు డిఎంకేకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాదు, ఒక 2 గ్రూపులు విడిపోయి ఉన్నటువంటి అన్నాడీఎంకే. కాబట్టి డిఎంకే అట్లా 30-32 స్థానాలు గెలవగలిగింది. టీఎంసీకి ఆల్టర్నేటివ్గా బీజేపీ ఉంది అక్కడ, వాళ్ళు 22 గెలిస్తే వీళ్ళు 18 గెలిచారు, అక్కడే అబ్సల్యూట్ గెలవలేదు. ఓడిపోయి ఉన్నటువంటి ములాయం సింగ్ చాలా తక్కువ గెలిచారు, అక్కడ బీజేపీ ఎక్కువ గెలిచింది. కాబట్టి నేను మిగతా రాష్ట్రాలతో పోల్చడానికి వీల్లేదు, వాస్తవానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు. తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో నాకు బీఆర్ఎస్ అంటే వ్యతిరేకత లేకపోతే ఇంకో పార్టీ మీద అభిమానంతో నేను జర్నలిస్టులుగా ఫ్యాక్ట్స్ మాట్లాడితే నాకు విలువ ఉంటుంది, కాబట్టి ఆ ఫ్యాక్ట్సే మాట్లాడాలి. అసలు అనలిస్ట్ అంటే అర్థం అందరితో తిట్లబడేవాడని అర్థం, అంటే నేను నిజాలు చెప్తే ఒక పార్టీకి కోపంగా ఉంటుంది, ఒక పార్టీకి అనుకూలంగా ఉంటుంది, కానీ చెప్పేటప్పుడు అట్లా చెప్పాలని అనిపించదు, కానీ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కాబట్టి బీఆర్ఎస్కు ఇవాళ మనం చూస్తున్నాంగా, ఇప్పుడు సాధారణంగా బీజేపీ కమ్యూనిస్టులను ఓడిపోగానే ఈ స్థాయిలో పార్టీ మారు, అవి కొద్దిగా సిద్ధాంతాన్ని ఆధారపడినటువంటి పార్టీలు. మిగతా పార్టీల్లో అధికారం లేకపోతే అంటే పోలవని పోతారు, కోటారు పెడితే వచ్చబోసుకుంటారు రాష్ట్రం అంతా అనుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్లు మొత్తం బోలవని పోతున్నారు కాంగ్రెస్. అంటే కమిట్మెంట్ ఎక్కడుంది? కాబట్టి కమిట్మెంట్ నటిస్తారు, అధికారం ఉన్నప్పుడు నటిస్తారు గౌరవించినట్టు భయపడ్డట్టు, అధికారం పోగానే ఎక్కడో అక్కడ పోతున్నారు. కాబట్టి వాళ్ళంటువంటి సిచ్యువేషన్లో ఇలా మాకు 1.5% ఓటింగ్ల తేడా అంటున్నారు. ఇప్పుడు ఈ బలమంతా కమిషనర్లు పోయి మున్సిపల్ చైర్మన్ పోయి ఎమ్మెల్యేలు ఇప్పుడు అసలు మున్సిపాలిటీలు దిగిపోవటం కౌన్సిలర్లు మారటం కన్నా దెబ్బ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని గెలవటం పెద్ద దెబ్బ. సైకలాజికల్గా ఏమి ఇండికేషన్ ఇస్తుంది? పోతుంది, పోతున్నారు, ఇంకుండదు, ఇది ఇండికేషన్ పోద్ది, ఇది బలమైన దెబ్బ. కౌన్సిలర్లు అన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు మారిన దానికన్నా దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటే ఇంకా మాది 39.5%, కాంగ్రెస్ 40% అనేది నిలబడటం కష్టం. వాస్తవం చెప్తాను నేను, నిలబడటం కష్టం. కాబట్టి ఆ రేపు బీఆర్ఎస్ కనుక 4 సీట్లు గెలుచుకున్నా ఉంటుంది పోరాడుద్ది, కానీ ఇంకా 2-1 పోతే మాత్రం మనం ఆపినా వాళ్ళు ఆగరు. పైన కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ని హరీశ్రావుని ఆపుతారేం కానీ కేటీఆర్ హరీశ్రావు ఆపితే వీళ్ళు ఆగరు. ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఫోన్లు చేసి క్లాసులు పీకి ఇంకా చాలా పని ప్రయత్నం చేస్తారు, ఆగట్లే, పోతనే ఉన్నారు. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళకు కావాల్సింది ఏమిటి? అధికార పార్టీ మద్దతు కావాలి, అధికార పార్టీతో అయ్యే పనులు కావాలి, రేపు అధికార పార్టీ తరఫున మళ్ళీ అభ్యర్థులు కావాలి. ఇప్పుడే ముందే పోతే వెనకొచ్చే వాళ్ళకు కాకుండా మనకు రిజర్వ్ అవుతాయి సీట్లు, మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది, ముందే చేరాలన్నటువంటి ఆతృత మనకు అవుపడుతుంది. ఇది వాస్తవమైన ట్రెండ్. అది నేను ఒక అసెస్మెంట్తోనే చెప్తాను. రైట్. కాబట్టి అదే మీరు ఇంకొకటి చూడండి, సిద్ధాంతం ఉన్న పార్టీల దగ్గర చూడండి, అట్లా మారు. ఇది ట్రెండ్, ఇవాళ ఉన్నటువంటి ట్రెండ్. ఎస్, ఓకే. నరసింహ గారు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్తో ఉన్న పార్టీలో ఉన్న నేతలకి కమిట్మెంట్ లేదు, ఈరోజు పార్టీలు మారుతున్నారు, సిద్ధాంతాలు లేవు అనే దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఎట్ ద సేమ్ టైం 4 గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుంది అని అంటున్నారు. 4 గెలిచే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందా? ఒకవేళ ఉంటే ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తారు? లాస్ట్ టైం పార్లమెంట్లో తెలంగాణకు ఫైట్ చేసి తీసుకొచ్చింది ఏంటి అన్న దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా సత్యం గారు చెప్పిన ఏదైతే వాదన ఉందో, మరి 2018లో 19 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 12 మంది మరి మా పార్టీకి వచ్చారు, మరి ఇప్పుడు ఆ పార్టీ ఉండద్దు కదా, మరి
అదే విధంగా జాతీయ పార్టీ కాదండి, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకు ఉన్న తేడా చెప్తున్నారు. జాతీయమేంది ప్రాంతీయమేంది, ఎందుకంటే ఇప్పుడు మా నుంచి సరే కొంతమంది ఎమ్మెల్యేలు పోతారు అనుకుందాం, పోయినంత మాత్రాన పార్టీ పోతారు ఎట్లంటారండి? పార్టీ అంటే వాళ్ళు బతికిరు అంటే మీ వల్లనే బతికిర్రు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు లేకుంటే ఎంపీలు పోయినంత మాత్రాన పోదు. మనం చూసాం ఇప్పుడు తమిళనాడులో జయలలితకు ఒకప్పుడు 3 ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ పార్టీ ఉంటుంది, పార్టీ ఎటు పోతుంది? నేనేమంటున్నా అంటే అయితే వీళ్ళకి ఏదో పెద్ద సిద్ధాంతాలు ఉన్నట్టు మాకేమీ లేనట్టు మీరు మాట్లాడడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. 2001 నుంచి పార్టీ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ని టీడీపీని ఎదుర్కొని అంటే సైద్ధాంతిక పునాది మాకు తెలంగాణ, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అస్మితము మాకు, మాకు అస్తిత్వం దానికోసం. ఇప్పుడు పార్లమెంట్లో లేకుంటే తెలంగాణ గురించి మాట్లాడేటట్టు ఎవరు ఉంటారు? దాన్ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు అంత తేలిగ్గా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ టూల్స్ వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు ఇంజన్ అనేది ఉంటుంది, మిగతా మెషినరీ ఉన్నది, పార్టీ ఉంది, కేసీఆర్ నాయకత్వం ఉంది, మరి బలమైనటువంటి ఇప్పటికీ ప్రజలను ఆకర్షించగలిగినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి పార్టీ పోతుంది అనేది నేను ఒప్పుకోను. పోతే కాంగ్రెస్ వాళ్ళు చేసే వాదన కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా ఒకే రకంగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గతంలో ఏం చేశారు బీజేపీ మరి బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి వాదన కొంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీజేపీ వాళ్ళు మా మీద కేసులు పెట్టడం అంటే మా కవిత గారి మీద, దాన్ని మళ్ళీ అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు గోల చేయడం, చేయలేదు కాబట్టి అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఏదైతే మీరు చేశారు, ఇప్పుడు అసలు మీ ఇద్దరి అసలు రంగు బయటపడుతున్నది. మీరిద్దరు ఇప్పుడు ఏదైతే కూడవలుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు గవర్నర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించడం కావచ్చు, మీరు కేంద్రం వెళ్ళగానే కౌగులించుకోవడం కానీ, మరి కాంగ్రెస్ వాళ్ళను మరి అమాంతము బీజేపీ వాళ్ళకు ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకంటే కేసీఆర్ను ఓడించాల, కేసీఆర్ను ఓడించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీరే ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని కూడా చక్కగా పరిపాలన చేయనిస్తారని నేనైతే అనుకోవడం లేదు శ్రీనివాస్ గారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగులి, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయారు అంతేనా తెలంగాణకు వచ్చేసరికి? ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీది ధృతరాష్ట్ర కౌగులి వాళ్ళు మీరు గమనిస్తే. ఒక్క నిమిషం నరసింహ గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి శ్రీనివాస్ రెడ్డి. నరసింహ గారు ఏమంటున్నారంటే కాగలించుకున్నారు, సీఎం గారు అక్కడికి వెళ్ళి కాగలించుకున్నారు, అదేమో అది అదేమో రాజకీయ సత్యం అంటున్నారు. మరి 4 ఎమ్మెల్యేలు ఒకసారి ఒక లీడర్ సీనియర్ లీడర్ బోత్పల్లి నరసింహ గారు అంటే నా చిన్నప్పటి నుంచి ఉంటున్న మోస్ట్ సీనియర్ లీడర్, ఆయన నుంచి గాలించుకుంటున్నారు, నిన్న ఆ గౌడ్ గారు నుంచి గాలించుకున్నారు. దాన్ని ఏమన్నా మరి ఇదేదినేమో స్థానిక అవసరాల కోసం గావలించుకుంటున్నట అదేదినేమో అట్లాడే. శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహ గారు దీనికి ఆన్సర్ ఏమంటున్నంటే ఇప్పుడు బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ఏదైతే చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న పార్టీలను ఏ విధంగా చీల్చి ఈ రోజు వాళ్ళు ఒక ధృతరాష్ట్ర కౌగిలిలాగా పోతున్నారు, రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి కలిసి కొట్టడం బీజేపీకి వ్యతిరేకంగా అనే పరిస్థితి కూడా రావచ్చు, చూద్దాం. వాళ్ళు మరి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఏం గేమ్ ఆడినో చూసాము, అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి కర్ణాటకలో ఏ విధంగా అక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నారు, సరే తర్వాత మళ్ళీ ప్రజలు ఓడగొట్టిరు అది వేరే విషయం. మరి మిగతా రాష్ట్రాలలో ఇక చిన్న ఇదైతే చిన్న రాష్ట్రం, ఇదైతే చిన్న ఒక పార్టీకి 65 మంది 64 మంది ఎమ్మెల్యేలు అధికారంకి వచ్చిర్రు, అంత స్థిరంగా ఉండనియరు. అందుకే బహుశా మా కేసీఆర్ గారు ఎవరు వచ్చినా రా అని చేర్చుకున్నాము. మేము గతంలో 88 మంది వచ్చినా చేర్చుకున్నాం, ఎందుకంటే పైన ఉన్నది ధృతరాష్ట్రుడు కాబట్టి. కాబట్టి మీరు తొందరపడకండి, ఇప్పుడే మీ ఇద్దరు కలిసిపోయి ఏదో మమ్మల్ని తొక్కేయాలనుకుంటే మా వెనుక ప్రజలు ఉన్నారు, తెలంగాణ సెంటిమెంట్ ఉంది. మీకు ఏమి ఇప్పుడు ఏదో రాముడు చెప్తున్నాడు, బీజేపీ మిత్రుడు చెప్తున్నారు, మా రాముడు మా ఇంట్లో మొత్తం మమ్మల్ని గెలిపిస్తాడని అది కూడా కరెక్ట్ కాదు. ఎలా బీజేపీ చెప్పండి నరసింహ గారు పదే పదే అంటే యాక్చువల్ గా ఏంటంటే తెలంగాణ ఏదైతే తెలంగాణ సాధించటం అననే సిద్ధాంతం మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడం ద్వారా
వాళ్ళ ఏదైతే ఒక సంఘటితమైన సిద్ధాంతం, సిద్ధాంతం అని అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సిద్ధాంతం, తెలంగాణ సాధించడమే సిద్ధాంతం. ఆ విధంగా మారడం ద్వారా వాళ్ళు ఏదైతే ఆ ఫ్లేవర్ని కోల్పోయారో వాళ్ళు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్తో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదండి, ఇంకో 100 సంవత్సరాల తర్వాత నీ రెండు కలవు. వాళ్ళు ఏంటంటే మేము మాట్లాడుతున్న, ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడుతున్న లైన్, మేము లోక్సభ ఎలక్షన్స్ కోసం మాట్లాడుతున్నాం. లోక్సభ ఎలక్షన్సే కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రయారిటీ ఉంటాయి. ఆ తర్వాత మేము స్టేట్లోకి రావడం, ఆల్రెడీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ మా ఇద్దరిది మీరు చూడండి, భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ని చూస్తే కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే అవినీతి. కాంగ్రెస్ అవినీతి ఎక్కువ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ అవినీతి చేయదు. ఈ రెండు కాకుండా మీరు అవినీతి చేసిన వాళ్ళపైన కేసెస్ పెట్టేస్తుంది అంతే కదండి, కేసులు పెడతారు, జైల్లో కూడా పెడతారు. మీరు నేషనల్ పాలసీస్ తీసుకోండి, జిఎస్టీ కానీ లేకపోతే వన్ నేషన్ వన్ రేషన్ కానీ లేకపోతే ఏ పాలసీనైనా తీసుకోండి, మీరు అక్రాస్ ద సెంట్రల్ దగ్గరకు వచ్చేటప్పటికీ మొత్తానికి చూస్తే విధి విధానాలు అవే ఉంటాయి. ఎక్కడైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు, దాన్ని మేము ఇనిషియల్లీ ఆధార్ కార్డు ఏదో వీళ్ళు అప్పుడు నందన్ నీలేకని గారిని తీసుకొని వచ్చేటప్పుడు దాని విధంగా వేరే వెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉందనుకున్నాం, నందన్ నీలేకని మా ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, సో మేము యాక్సెప్ట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో నేషనల్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ద కరప్షన్. కానీ ప్రాంతీయ పార్టీల దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి కరప్షన్లోనే పుడతాయి, కరప్షన్లోనే పెరుగుతాయి, కరప్షన్లోనే పోతాయి. మీరు చూడండి ఈ వీళ్ళ అఫిడవిట్స్ కానీ తీసుకోండి, మీరు ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కానీ, బీఆర్ఎస్ అధ్యక్షుడిది కానీ, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిది కానీ, లేకపోతే ఓడిపోయిన మన తెలంగాణ బిడ్డది కానీ, వీళ్ళు ఎవరిదైనా తీసుకోండి, మీరు ఎవరు అఫిడవిట్ తీసుకున్నా 10-15 ఏళ్ల క్రితం వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడెంత అనేది మీరు చెక్ చేస్తే స్వతంత్ర టీవీ వల్ల ఈజీగా దాన్ని నిజ నిర్ధారణ చేసేయచ్చు. మీకు ఎందుకు అని అనేటప్పటికి ఇది వీళ్ళకి అవినీతి అనేది సింగిల్ ఎజెండాగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. మేడం నేను ఏమంటున్నానంటే, మన నరసింహగారు ఏమంటున్నారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు, 2-4 అంటాం, 2-4 అంటానికి బీజేపీ చెప్తే అమెరికా కూడా అయినా 2-4 అంటే ఉన్న వాటిని చెప్పేటప్పుడు ఎవరైనా ఒకటి చెప్తారు, దాని వల్ల ఏకాభిప్రాయం అనుకోవద్దు. నరసింహగారు యాక్చువల్ గా ఏంటంటే, మీకు ఇవాళ జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలలో ఈ కురుక్షేత్రంలో, భారత కురుక్షేత్రంలో బీఆర్ఎస్ పాత్ర లేదు. మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ ని పెట్టుకున్నారో దాంట్లో తెలంగాణ ఆత్మ లోపించింది. ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ తోటి తెలంగాణ రాజ్యాలు తొలగకపోతే 2 సార్లు మీరు పాలించారో ఇలా ఆత్మ లోపించింది. మీరు నేను సొంత టీవీ ప్రేక్షకులకు నేను సొంత టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ కాస్త మరియు టీఆర్ఎస్ కన్నా కూడా అవకాశం. మీది జాతీయ పార్టీ కాదు, జాతీయ స్థాయిలో నమోదు చేసుకున్న పార్టీ మాత్రం కానీ గుర్తింపు పొందిన పార్టీ కాదు. వేరే పార్టీలతో తర్వాత బీజేపీ ఉండదు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ఉండదు అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 0 పోయినా మళ్ళీ వచ్చే అధికారం వస్తుంది. ఎక్కడో వర్షాలు పడితే ఇక్కడి నుంచి నీళ్లు పోయే పరిస్థితి ఏంటంటే, నేషనల్ పార్టీ సిద్ధాంతం వేరే ఉంటుంది. మీరు ఊరికి 4 లక్షల ఓట్లు, 4 లక్షల ఓట్లు అంటున్నారు, మరి మీమేమనుకోలేదు దేశ స్థాయిలో ప్రతి రాష్ట్రంలో 100 కోట్ల ఓట్లు ఉన్నాయి, మరి మీమేమనుకోవాలి. చెప్పారు ఇప్పుడు బీజేపీ కూడా మాట్లాడింది, కరప్షన్ గురించి మాట్లాడింది, అట్ ద సేమ్ టైం ప్రజాపాలన అని చెప్పారు, గ్యాస్ సిలిండర్ కొనాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పారు అని చెప్పి కూడా మాట్లాడింది. వీటి గురించి ఆన్సర్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం ఇప్పుడు చెప్పారు బీజేపీ వాళ్ళు చెప్పారు, రాజేష్ గారు నేను చెప్పింది విన్నాను, ఒక్కొక్కటి తెచ్చుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉంది, హామీలను కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. 80% కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. దీని మీద ఒక చట్టం కూడా చేయాలని కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. రాజుగారు అప్పుడు ఇంతకుముందు మనం 100 రోజుల స్కీమ్ చట్టం కూడా చేసాం కదండి, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయీస్ గ్యారంటీ స్కీమ్ అనే విలేజ్లలో పెట్టినాం, చట్టం చేసినాం అని లాయర్గా ఆ బుక్ కూడా చదివాను. అండ్ ఇది కూడా చట్టం అవసరం అంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం మేము. నేను చెప్పాను అవి ఏంటంటే, 6 గ్యారంటీలు సూక్ష్మంగా, 6 గ్యారంటీలు కానీ స్థూలంగా చూసినప్పుడు 13 గ్యారంటీలు అవుతాయి. శ్రీనివాస్ గారు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, రాజేష్ గారు అడగండి. రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు చెప్పింది ఓకే, మీరు ఉపాధి హామీ పథకాన్ని 100 రోజులు తీసుకొని వచ్చారు, చట్టం చేశారు, మేమేం కాదని అనట్లేదు. మీరు ఇప్పుడు ఏవైతే హామీలు కూడా 100 రోజులు అంట, కానీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రచార సభల్లో కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి
మీ అందరికీ కూడా 4000 పెన్షన్ వస్తుంది అని చెప్పారా? లేదు, డిసెంబర్ 1వ తేదీ నుంచి రేషన్, మనకి ఏదైతే సిలిండర్ ఉందో 400కి ఇస్తారా అన్నారా? లేదు, ఇది ఆన్సర్ చెప్పండి. డిసెంబర్ 9లో రుణమాఫీ చేస్తామన్నారు. దీనికి ఆన్సర్ చేస్తూ ఇంకొక పాయింట్ కూడా అండి, ఇంకొక పాయింట్, బీజేపీ తెలంగాణలో ఏం చెప్పి ఎలక్షన్ కి వెళ్తుంది అంటే అయోధ్య రామ మందిరం మోడీ పాలన అని చెప్పారు. దీనిపైన కూడా మీరు ఆన్సర్ చేసేయండి, కంక్లూడ్ చేసేయండి మీ పాయింట్ ని. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను నేను. ఖచ్చితంగా 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాము. అమలు చేయడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టం ద్వారా అయినా అమలు చేస్తాము. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మాట ఇచ్చిందో, మాట కోసం కట్టుబడినటువంటి చరిత్ర ఆ రోజు మా మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారికి మొదలుపెట్టి ద్వారా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాటకి కట్టుబడిన పార్టీ. ఇక్కడ ఏంటంటే జాతీయ పార్టీ, ఇక్కడ ఒక్క మాట ఏదో ఒకటి అనగానే సరిపోయేది కాదు. రేపు మేము అమలు చేయకుంటే పార్లమెంట్ కూడా ప్రభావం కాబట్టి అన్నట్టుగా అన్ని అమలు చేస్తాము. దాన్ని సాధ్యాసాధ్యం లేదండి. 100 డేస్ కదండి, 100 డేస్ లో. యా మేడం, వినండి వినండి, ఒక్క నిమిషం ప్లీజ్ వినండి. నేను చెప్పలేదు, కంప్లీట్ చేయకుండా ఉంటే మరి టైం అయిపోయిందని మీరే అంటారు. అంటే టైం కూడా అయిపోతుంది, మీరు కంక్లూడ్ చేయాలి 100 డేస్ లోనే కాదా అని చూసే వాళ్ళకి క్లారిటీ రావాలి కదా. మేడం 100 డేస్ లో మేము చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయాలని చూస్తున్నాము, దాని కట్టుబడి ఉన్నాము. దీన్ని ఏంటంటే మాకు బడ్జెట్ అక్కడ ఎంత బడ్జెట్ ఉందో కూడా, విడివిడిగా బడ్జెట్ కూడా మనం ఎంత అప్పులు చేసామో కూడా మేము వాటిని క్లియర్ గా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి శ్వేతపత్రం రిలీజ్ చేసాం. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. అప్పుల దగ్గర ఆస్తులు, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, భూములు కానీ, భవనాలు కానీ ఎలాంటి లేని పరిస్థితి. ఇవాళ మేము కేంద్రం దగ్గర పోయి కూడా మాకు రావాల్సిన వాటర్ కోసం కొట్టాము. అదేవిధంగా మా అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు, దేశ ముఖ్యమంత్రి కూడా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దావోస్కి వెళ్ళినప్పుడు దాదాపు 1 సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ పరిస్థితులు ముందుకు వచ్చారు. ఇదే కేసీఆర్ గారు మరి తెలుగుదేశం నాయకులు 4 సార్లు పోయినా కూడా మొత్తం కలిసి కూడా 40,000 కోట్లు తీసుకురాకపోయారు. ఎందుకు తీసుకొచ్చారంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి చాలా పాయింట్ ఇంపార్టెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయరా, కన్క్లూడ్ చేయండి, నెక్స్ట్ వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి. కూడా 4 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారికి 40,000 కోట్ల ఒకసారి ఎందుకు వచ్చింది అంటే, కేసీఆర్ గారు ఎవరైనా పెట్టుబడిలో పెట్టడానికి వస్తే మాకేమి ఇస్తావు, ఎంత పర్సెంట్, 30% ఇస్తావు, 30% ఇస్తాం కాబట్టి ఎవరు రాలే. ఇవాళ మేము కమిషన్ కోసం కట్టుబడి, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, ఇందిరమ్మ రాజ్య సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు ఇవాళ అంత పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇందాక చెప్పారు రాజేష్ గారు అవినీతి లేదని చెప్పారు. బీజేపీల అవినీతి కూడా రూపం ఇంకొక రూపం ఉంది. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ డబ్బు దుట్టే, మీరేమో ఆదాని అమ్మాని కొడతారు, కూడా పారిశ్రామిక దోషి పెడుతున్నారు. మీరు ఇప్పుడు చెప్పిన 40,000 కోట్లలో ఆదాని 20,000 కోట్లు ఉంది, అందులో మీ వాటా ఎంత? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పే పాయింట్ ఏంటంటే బీజేపీలో కూడా అవినీతి ఉందని చెప్పి చెప్తున్నారు. రాజేష్ కుమార్ గారు, రాజేష్ కుమార్ గారు 1 మినిట్ లో మీరు కూడా కన్క్లూడ్ చేసేయండి మీ పార్టీ వర్షన్ ని. సుమిత్ర గారు, భారతీయ జనతా పార్టీ అవినీతికి వ్యతిరేకం. మేము అదాని అంబానీలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఏం కొత్తగా బిజినెస్ లో కంపెనీస్ ఏమైనా క్రియేట్ చేసి రాలేదు. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క ప్రభుత్వాలు వచ్చేటప్పుడు కొంత కొంతమంది వాళ్ళు ఏదైతే ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్, కొంతమంది సివిల్ ఏవియేషన్ తీసుకున్నారు వాళ్ళు, జిఎంఆర్ కానీ జీవీకే కానీ, వాళ్ళు కాంగ్రెస్ టైంలో 2004 నుంచి వాళ్ళందరూ ప్రోగ్రెస్ అయ్యారు. మన స్టేట్లో తీసుకుంటే ల్యాంకో హిల్స్ కానీ, ఐవీఆర్సీఎల్, మేఘా, వీళ్ళంతా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 2000 నుంచి తీసుకున్నారు. వాళ్ళందరూ ఈ టైంలో ప్రోగ్రెస్ అయ్యారు. ప్రతి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ కాలమాన పరిస్థితులు, మీరు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇవన్నీ తీసుకుంటే 19 మన బీవీ నరసింహారావు గారి సంస్కరణల తర్వాత వాళ్ళందరికీ ఇంప్రూవ్ అయ్యారు. అలాగే ఇది ఇదేదో ఎవరైనా సరే గవర్నమెంట్స్, ఇప్పుడు మీరు మన తెలంగాణలో తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యాయి. ప్రతి ప్రభుత్వం కూడాను ఆ దేశాన్ని అభివృద్ధి చేయడానికి కొంతమంది పారిశ్రామికవేత్తల్ని, కొన్ని సెక్టార్స్ ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరైతే ఆపర్చునిటీస్ అందిపుచ్చుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలుగా ఆ టైంలో ఎదగడం జరుగుతుంది. కానీ ఇందులో ఎక్కడైనా ఆదాని కానీ, అంబానీ కానీ, భారతీయ జనతా పార్టీ అకౌంట్కి కానీ, మా మంత్రులకు కానీ, మా ఎమ్మెల్యేలకు కానీ, మా ఎంపీలకు కానీ, మీరు ఎక్కడైనా ఎవరైనా డబ్బు ఇచ్చినట్టు కానీ ఏమైనా నిరూపించండి. భారతీయ జనతా పార్టీ ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకొకటి, 2024 తప్పకుండా మెజారిటీ ఎంపీసీ జనతా పార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. అందే సత్యం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహ గారు, రాజేష్ కుమార్ గారు టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాళ్ళ మిడ్డే డిబేట్ న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్ స్టే ట్యూన్డ్.